రోగికి తన చూడండి, ఇది ఎంత ఒక రోగికి తన రోగం పట్ల తాను మరిచిపోయినా కూడా ప్రభుత్వం గుర్తు చేసేటువంటి ఒక విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఫేజ్ టూలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత, అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవసరమైతే ఇండింటి ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందులు పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి, ఇప్పటి వరకు మనం చూసాం పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందులు పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటిది. అంటే పేదవాడి జీవితం, దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ఆ పేదలు ఏదైనా అలసత్వం కానీ ఆలస్యం కానీ చేస్తే కలిగేటువంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడం కోసం వారికి మందులు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగిపోయింది. మందులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే, యాప్లో ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ మందులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్లైన్ చెప్పాను కదా ఇంతకుముందే. ఈ కార్యక్రమంలో సజావుగా సాగడం సమర్థమైనటువంటి ఎస్ఓపీని కూడా తయారు చేశారు. ఇచ్చే మందులు అత్యంత నాణ్యత మందుల్లో మళ్ళీ నాణ్యతా ప్రమాణాలని చాలా చక్కగా పాటిస్తున్నాం. డబ్ల్యూహెచ్ఓ సంబంధించిన జిఎంపి ప్రమాణాలు కలిగినటువంటి మందులు మాత్రమే అందించాలనేటువంటిది ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 4 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకి సుమారు 4 లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించినటువంటి విధానం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఉందని, తర్వాత డాక్టర్స్ ఎక్కడ ఖాళీలు అనేటువంటివి లేకుండా 0 వేకెన్సీకి తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి, ఇప్పటికే 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం అనేటువంటిది చాలా హర్షాతిరేకాల మధ్యన జరిగినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిమండలి అంతా కూడా తెలియజేసింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఖాళీలు లేవు, ఉన్నా ఏ రోజు ఖాళీ ఏర్పడితే ఆ మరుసటి రోజునే దాని రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వారి అవి భర్తీ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి, 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. గతంలో 1,050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఇప్పటికే క్యాన్సర్ రోగి పరిమితి లేకుండా చికిత్సను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 53,02,816 మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి 11,859.86 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 11,859.86 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదాన్ని తెలియజేసింది. అలా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పేదలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టులు భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్ నర్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
పదకొండు పాత వైద్య కళాశాలలు, అంటే అంతకుముందే ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మరొకసారి చెప్తున్నాను, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు ఏర్పాటు చేయడం కోసం. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు. న్యూరోసర్జరీ ఏర్పాటు చేయడానికి, ఈ మూడు విభాగాలను ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించాలనేటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మార్కాపురంలో కూడా ఇవే సేవలు అందించేందుకు సంబంధిత విభాగాలు, అంటే అప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాటి కోసం 287 పోస్టులు భర్తీ కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలల్లో గైనిక్, పేడియాట్రిక్, అనస్థిషియా విభాగాల్లో 95 పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తే దానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలో అవసరమైనటువంటి అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్త క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 7 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం క్యాన్సర్ హాస్పిటల్, ఆంకాలజీ అండ్ రేడియేషన్ సర్జికల్ మెడికల్ ఆంకాలజీ విభాగాలని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించిన 64 ఉద్యోగాలు అంటే పోస్టులను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక డిసెంబర్ 21వ తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం, పుట్టినరోజు. ఆరోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది, ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి, పేదరికం మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేదా ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా 21వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం, సార్, 638 కోట్ల రూపాయలు వ్యయంతో 435,000 ట్యాబులు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ, ట్యాబులు పంపిణీ 435,000 ట్యాబులు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్పి చొప్పున 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్పిలు ఏర్పాటు చేయడానికి, గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాబ్ కెపాసిటీ, విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డియోలింగ్ యాప్, విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదొకటి బాగా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని కూడా ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈ ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. జనవరి 10 నుండి 23 వరకు ఆసరా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన, అబద్ధాలు నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు వారు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో, మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి 4వ సంవత్సరం, అంటే 4 దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4వ దఫా కింద ఇప్పటికే 78,81,000 మంది అక్కచెల్లెమ్మలకు
19,165.28 crores pumpini jeser. Idi January 15 irave mood varaku asra karikramani madulbeti chivara vedataga nalga vedata chivara vedataga 6,394 crores January 10 నుండి 23 వరకు అంటే అక్కచెల్లెలకు సంక్రాంతి కానుక అక్కచెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాల్లో నేరుగా 6,394 crores వేయాలని నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం అక్కచెల్లెమ్మల సంక్షేమం స్వావలంబన సాధికారత ధ్యేయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది. దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అక్కచెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీఎంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేటువంటి వారు దీనిపై చాలా విమర్శలు చేశారు. ఇది జరుగుద్దా జరగదా, ఎంత ఉంది అంత ఉంది, రాష్ట్ర ఖజానాకు లాస్ ఉంది అనేటువంటి మాటలు. ఇవాళ నాలుగో విడత కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రీఎంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇది కదా నిజమంటే, ఇది కదా వాస్తవం అంటే, ఇది కదా చేసి చూపించడం అంటే. నాలుగో విడత కూడా ఆసరా కార్యక్రమాన్ని వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వేస్తున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హర్షాతిరేకాల మధ్యన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది జనవరి 10 నుంచి 23 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం అతిపెద్ద పండుగ మాదిరిగా. అంటే పండుగ ఎలాగ సంక్రాంతి వచ్చింది, మా ఎమ్మెల్యేలకు మాకు కూడా ఒక పండుగ, అక్కచెల్లెమ్మలందరితో కలిసి వారి ఖాతాల్లో డబ్బు